నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు జిల్లాలో ఈ నెల 21వ తేదీన ఏలూరు డివిజన్ లో జరిగే నాలుగో విడత ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు ఏలూరు కలెక్టరేట్ నుండి గురువారం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడారు అధికారులు సమన్వయంతో పనిచేసి శాంతియుతంగా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు రెండు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన అధికారులను ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అధికారిని అదనంగా నియమించడం జరిగిందని అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు పీఓలకు ఓపీఓలకు ఆర్డర్ వేయడం జరిగిందని వారికి ఉత్తర్వులు అందజేయాలని అదనంగా సిబ్బంది అవసరమైన వారి వేరే మండలం నుండి కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల జాబితా సిద్ధం చేయాలని ఈ పోలింగ్ స్టేషన్లో అదనపు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడం జరుగుతుందని ముత్యాలరాజు వివరించారు అధికారులు అన్ని కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు డిస్ట్రిబ్యూషన్ లో షార్టేజ్ వస్తే పక్క మండలం నుంచి తీసుకోవచ్చు సో ఎక్కువ షార్టేజ్ కనుక వచ్చేటట్టయితే ఆ డేటా కనుక మనకి ఇస్తే ఇమీడియట్ గా నేను వేరే మండలాల నుంచి మేబీ మోస్ట్లీ అర్బన్ నుంచే తీసుకుంటాం సో దట్ బస్సులు పెట్టి మనం షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఒక్కసారి మీకు పీఓకి ఎంతమంది కార్డర్స్ వచ్చినాయి ఎంతమంది సర్వ్ అయింది సర్వ్ అయిన దాంట్లో ఎంతమంది ఏమైనా ఎగ్జెంప్షన్ కేటగిరీలో ఉన్నారా అనేది ఒకసారి చూడండి అలాగే ఓపీఓకి సంబంధించి కూడా ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి ఎన్ని ఆర్డర్స్ సర్వ్ చేశాము అందులో ఏమైనా ఎగ్జెంప్షన్ కేటగిరీస్ ఏమైనా ఉన్నారా సో సింగిల్ డిజిట్ లో ప్రాబ్లం వస్తే ఇష్యూ లేదండి బాధిత మహిళలకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని ఈ సంస్థ జిల్లా కార్యదర్శి డి బాలకృష్ణయ్య చెప్పారు ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న దిశ వన్ స్టాప్ సెంటర్ను గురువారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు సివిల్ కుటుంబ తగాదాల కేసులను ప్రతిరోజు ప్రీ లిటిగేషన్ కేసులుగా పరిష్కారం చేయడం జరుగుతుందని బాలకృష్ణయ్య తెలిపారు అత్యాచార కేసుల్లో బాధిత మహిళలకు ఉచిత వైద్యం వసతి అందజేస్తామని ఆయన అన్నారు అలాగే కుటుంబ తగాదాల కేసుల్లో ఇరుపక్షాలకు కౌన్సిలింగ్ ఇస్తామని బాలకృష్ణయ్య వివరించారు దిశ వన్ స్టాప్ సెంటర్ ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళందరూ కూడా అన్ని సౌకర్యాలు ఇక్కడ కలగజేసి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అధర్మాన్ని తెలుసుకుని వీళ్ళు మళ్ళీ మాకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి తెలియపరిచి అక్కడ నుంచి వారికి ఉచిత న్యాయ సలహా న్యాయవాదులు నిర్మించే ప్రక్రియలో కూడా మమ్మల్ని కోరి ఈ కేసులు పెట్టడానికి ఉచితంగా మేము న్యాయవాదుల్ని నియమించడం జరుగుతుంది అట్లాగే ఏదన్నా మెడికల్ లీగల్ కేసులు వచ్చినప్పుడు ఫోక్సో యాక్ట్ కింద కానివ్వండి లేదు ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కానివ్వండి లేదా ఇతర ఎనీ అఫెన్సెస్ వీటి కింద ఏమన్నా విక్టిమ్స్ కనుక ఇక్కడ ఈ దిశ వన్ స్టాప్ సెంటర్ని ఆశ్రయించినట్లయితే వాళ్ళు తగిన ఫస్ట్ ఎయిడ్ చేసి జరిగిన విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకుని వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం పక్కనే ఉన్న హాస్పిటల్కి రిఫర్ చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ ఎదుట వివిధ వ్యవసాయ కార్మిక సంఘాలు గురువారం ధర్నా చేపట్టాయి వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని అలాగే విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయొద్దని ఆందోళన చేశారు ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు బండి వెంకటేశ్వర చింతకేళ్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ చట్టాలు వెంటనే వ్యవసాయ చట్టాలు బీజేపీ వ్యవసాయ కార్పొరేటీకరణ అప్పగించవద్దు అంబానీ అదానీలకు వ్యవసాయాన్ని రథ సప్తమికి చిత్రగుప్తుని నోములు నోయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఎక్కువగా రెడ్డి గవర బ్రాహ్మణులు కాపు వైశ్య కులస్తులు ఈ నోములు నోచుకుంటారు వెదురుతో తయారు చేసిన తవ్వలు ఐదు కుంచాలు పట్టే అల్లి అల్లని బుట్ట చేరసోలడు పట్టే వెదురుతో చేసిన పెట్టే ఈ నోములకు ప్రత్యేకత వెదురుతో తయారు చేసిన తవ్వలో బియ్యం వెదురుతో చేసిన పెట్టెలో పసుపు అల్లి అల్లని బుట్టలో ధాన్యం నింపి వాటిలో పలు రకాల పూజా సామాగ్రి నింపి చిత్రగుప్తుని నోములు నోచుకుంటారు శుక్రవారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెదురుతో తయారు చేసిన తవ్వలు బుట్టలు పెట్టెలను పలువురు కొనుగోలు చేశారని మట్టపత్తి గరువుకు చెందిన మేదరి కాపెల్ల వెంకటేశ్వరరావు తెలిపారు
నడిరోడ్డుపై న్యాయవాది దంపతులను హత్య చేయడం దారుణమని తనకు న్యాయవాది ముమ్మడి వరకు ప్రతాప్ కుమార్ అన్నారు. అతిథిలో ఆయన మాట్లాడుతూ న్యాయవాది దంపతులపై హత్యపై సిబిఐ విచారణ జరిపించాలని నిష్పక్షంగా విచారణ జరిపించాలని కోరారు. తణుకు పట్టణంలో సూర్యాలయం వీధులు గల సూర్య దేవాలయంలో శుక్రవారం రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చల సత్యనారాయణ తెలిపారు. సూర్యనారాయణ మూర్తికి ఉదయం 11:30 గంటలకు ఉష, పద్మిని, ఛాయ, సోనిలతో ఆగమ శాస్త్ర రీతిలో కళ్యాణం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు పుష్ప యాగోత్సవం జరుగుతుందని తెలిపారు. ఉదయం 5 గంటల నుండి స్వామివారి దివ్య దర్శనానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శ్రీర్భ్యో నమః. హరి ఓం సత్తాస్వరదమారూఢం ప్రచండంగసవాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తణుకు పట్టణంలో ఏం చేసినటువంటి శ్రీ సూర్యాలయంలో ఉషా, పద్మిని, ఛాయా, సౌధ్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి 19/2/2021 శుక్రవారం నాడు రథసప్తమి పర్వదిన అన్న కళ్యాణం జరుగుతున్నది. అలాగే కోవిడ్ నిమిత్తంగా స్వామివారి చేసి ఉన్నారు. భక్తులకు సహకరించవలసిందిగా కోరుతూ అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే ఉదయాన్నే పంచామృతాభిషేకం అనంతరం కూడా భక్తులకి దర్శనార్థం ఉదయం ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉచిత దర్శనములకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే గంటలకు ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణము జరుగుతున్నది. సాయంకాలం 6 గంటలకు స్వామివారి పుష్పయాగం జరుగుతుంది. ఆ పుష్పయాగానికి కూడా భక్తులు సహకరించి తీర్థప్రసాదం సేకరించి ఆయురారోగ్యశ్వరులు పొంది పొందుతూ స్వామివారికి గొప్ప పాత్రలు కావాలని కోరుతూ. నడిరోడ్డుపై న్యాయవాది దంపతుల హత్యకు తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. న్యాయవాది దంపతుల హత్యపై సిబిఐ విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి తిర్రే సత్యనారాయణ రాజు, పిపి వెలగల సాయిబాబారెడ్డి, కలదండి పద్మావతి, కామల మునుస్వామి, పొట్ల సురేష్, స్వర్ణరాజు, సుధాకర్, భాగ్యానందం తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు ఈ దేశంలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేస్తూ చట్టాలను రక్షిస్తూ ప్రజల యొక్క హక్కులను కాపాడించే న్యాయవాదులు వాళ్ళని ఈరోజు రాష్ట్రంలో కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ న్యాయవాదులకు రక్షణ లేకపోయింది. ఈరోజు తెలంగాణలో నిన్న జరిగిన సంఘటన చూస్తే పబ్లిక్గా రోడ్డు మీద 2 ఆర్టీసీ బస్సులు ప్రజల సమక్షంలోనే న్యాయవాదులని, ఒక న్యాయవాదిని, ఆయన భార్య మహిళా న్యాయవాదిని కూడా, మహిళల్ని కూడా చూడకుండా హత్య చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది మనుషుల యొక్క ప్రాణాలకి విలువ లేకుండా పోయింది. అదేవిధంగా చట్టాలను రక్షించే న్యాయవాదులకు కూడా రక్షణ లేకపోయింది. మరి ఇవాళ ప్రభుత్వం, తెలంగాణ హైకోర్టు కూడా న్యాయవాదులిద్దరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి రక్షణ కల్పించకుండా విఫలమైంది. దీనికి కారణం ప్రభుత్వం చేసే తప్పులు కానీ పోలీస్ వ్యవస్థ వారు చేసే తప్పుల మీద ఆ న్యాయవాది ప్రజల పక్షాన, మానవుల పక్షాన ఉండి పోరాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా కేసులు దాఖలు చేస్తున్నారన్న దురుద్దేశంతో కావాలని ప్రభుత్వమే ఈ హత్య చేసిందని మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున న్యాయవాదులను పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. తెలంగాణలోని హైకోర్టు న్యాయవాదులైన వామనరావు గారు, నాగమణి దంపతుల్ని అత్యంత కిరాతకంగా హత్య చేయడం మహిళలందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నామండి. మా బార్ అసోసియేషన్ అంతా కూడా తీవ్రంగా ఏక కంఠంతో ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలు నడిచే న్యాయవాదులు అండి. వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఆ ఊర్లో, ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా సరే ఏది జరిగినా సరే
ప్రతి మనిషికి కూడా అండగా ఉండి కోర్టులో పిల్లి వేయడం కానీ ఏ సమస్య ఉన్నా కానీ ముందుకెళ్ళి చాలా వాళ్ళకి దగ్గర దగ్గర ఎలాంటి సహాయం కావాలో చేసే వ్యక్తుల్లో వీళ్ళిద్దరూ చాలా ముందుంటారంటండి. అటువంటి వ్యక్తుల్ని అత్యంత కిరాతకంగా హత్య చేయడం మా అందరికీ చాలా దిగ్భ్రాంతికి ఇటుకబడ్డాము. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉపసంహరించుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజలు ఒక్కటే తగిన బుద్ధి చెబుతారని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ హెచ్చరించారు. తానుకు కోర్టు సెంటర్ వద్ద గాంధీ విగ్రహం ముందు సిఐటియు ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. విశాఖ ఉక్కు కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని 22,000 ఎకరాలు ఉక్కు కర్మాగారం కోసం ఇచ్చారని అన్నారు. కేంద్రం 5,000 కోట్లు పెట్టుబడి పెడితే పరిశ్రమల ద్వారా 50,000 కోట్ల పన్నులు డివిడెండ్ రూపంలో వెళ్లిందని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించకపోవడం తగదని అన్నారు. సిఐటియు నాయకులు గర రంగారావు, ఏ అజయ్ కుమారి, గుబ్బల గోపి, పి దక్షిణామూర్తి, టి వెంకటేశ్వరరావు, కె నరసింహారావు, కె నాగరత్నం, కె రామకృష్ణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు అలాగే అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలనేటువంటి నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతూ మద్దతుగా రిలే దీక్షల్ని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద అత్యంత దుర్మార్గంగా మన ప్రజలని అవమానిస్తూ మనకున్నటువంటి అన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పడం కోసం ఇవాళ చాలా ఉత్సాహపడతా ఉంది. అందులో భాగంగానే లాభాల్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకుని తీసుకెళ్ళి నష్టాల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో కలిపారు. అలాగే ఈరోజుకి కూడా ఏపీకి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు ఇవాళ లేవు. పైగా మనకున్నటువంటి ఏకైక అతి భారీ పరిశ్రమ అయినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని హోస్కో కంపెనీకి అత్యంత కారు చౌకగా అమ్మకంకి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టింది. దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఇవాళ సిఐటియుగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కొవ్వూరు ఆర్డీఓ లక్ష్మారెడ్డి తణుకు ఐఎంఏ హాల్లో కరోనా వ్యాక్సినేషన్ పై మాట్లాడారు. మొదటి విడత వ్యాక్సినేషన్తో పాటు రెండవ దశలో వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలని కోరారు. వైద్యులు, తహసీల్దార్ పిఎండి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎరగోరం మండలం కె ఇలంద్రపరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిని మట్టా నాగమణి మరియు వార్డు సభ్యులు ఈ రోజు గ్రామంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో తనకు మాజీ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కె ఇలంద్రపరు గ్రామంలో గెలిపే లక్ష్యంగా పనిచేసి ఈ రోజు విజయాన్ని అందుకున్న తెలుగుదేశం పార్టీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం మండపక్క సర్పంచ్గా జనసేన తరపున ఎన్నికయ్యామని గ్రామ సర్పంచ్ జానా వెంకటలక్ష్మి తెలిపారు. తెలుగుదేశం మద్దతుతో తాము పోటీ చేయలేదని తెలిపారు. తన భార్య జనసేన నాయకులు అవధతి ఇచ్చారే తప్ప తెలుగుదేశం వారు కాదని, తాము జనసేన పార్టీలోనే ఉంటామని వెంకటలక్ష్మి భర్త శ్రీనివాసరావు తెలిపారు. వార్డు సభ్యులు సైతం జనసేన మద్దతుతో గెలిచారని ఉప సర్పంచ్గా ఎన్నికైన వెట్టుకుటి శివనాగ ప్రసాద్ తెలిపారు. నమస్కారం అండి, నా పేరు జానా వెంకటలక్ష్మి అండి. జనసేన పార్టీ పిడివాడ రామచంద్ర గారు మండపాక గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబెట్టినారు. మంచి మెజారిటీతో గెలిచారండి. పిడివాడ రామచంద్ర గారి వల్లనే గెలిచారండి. పిడివాడ రామచంద్ర గారు మంచితనం వల్ల ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించారండి. మేము జనసేన పార్టీతోనే ఉంటామండి. జై జనసేన. నేను మండపాక సర్పంచ్ జానా వెంకటేశ్వర గారు వస్తాను. నేను పిడివాడ రామచంద్ర గారి ఆధ్వర్యంలో మండపాక గ్రామానికి ఒక మంచి అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన పిలవగానే జనసేన పార్టీలోకి వచ్చి ఆయన మద్దతు తెలిపిన తర్వాత మేము పార్టీలో గెలిచాము. ఆయన మంచితనం వల్ల ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతోనే మేము గెలిచాము ఈ పార్టీ నుంచి. ఈ పార్టీ గెలిచిన తర్వాత మిత్రుడు ఎక్స్ ఎమ్మెల్యే రాధాకృష్ణ గారిని వెళ్ళి మామూలు మర్యాదపూర్వకం కలవడం జరిగింది. ఆయన అన్ని సలహాలు చెప్తారనే ఉద్దేశంలో మామూలు మాకు కలిసి జరిగి మాట జరిగింది చెప్పి విషయం చెప్పేసి వచ్చాము మేము. అంతేగాని తెలుగుదేశానికి జనసేనకి పొత్తుతో మాత్రం మేము గెలవలేదు. ఇక్కడ ఓన్లీ జనసేన మద్దతుతోనే మేము గెలిచాం.
విడియర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆయన చేసే మంచి పని వల్ల జనందరూ కలిసి ఓట్లేసి గెలిపించారు మమ్మల్ని. అందుకని మాకు తెలిసిన ఏ మాత్రం గుర్తులేదు, దానికి మాకు ఏ పదవి సంబంధం లేదు. కానీ ఈ విధంగా ఆయన పుత్తు ఉందని బలపరిచారని అందరూ చెప్తున్నారు, ఇది ఖండిస్తున్నాం మేము. జై జనసేన. అందరికీ నమస్కారం. జై జనసేన. ఈరోజు నేను విడియర్ రామచంద్రరావు గారి నాయకత్వంలో ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మా సర్పంచ్ గారు మొన్న నైట్ మా సర్పంచ్ గారు వాళ్ళ మా భర్త గారు ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళు పూర్వం నుంచి వేలుపూర్లో ఉండడం వలన ఆయనకి ఎక్స్ఎమ్మెల్యేకి కొన్ని అభినవ సంబంధాలు ఉండడం వలన మర్యాదపూర్వకంగా మేము అడ్డామని చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళి కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు పత్రికాముఖంగా తెలియజేసుకుంది ఏమనగా తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ మండపాకలో ఎటువంటి పొత్తులు కానీ ఎటువంటి రాయబారాలు కానీ ఏమీ జరగలేదు, ఓన్లీ మర్యాదపూర్వకంగా కలవడం వల్లనే జరిగింది. అయితే ఈ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మేము బలపరిచాము, మేము మాతో వాళ్ళు కలిసి బలపరిచిన వ్యక్తిగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది ఎక్స్ఎమ్మెల్యే గారి విజ్ఞతగా వదిలేస్తున్నాము, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఎప్పటికీ విడివర్ రామచంద్రయ్య నాయకత్వంలో జనసేన పార్టీ తరఫున చివరి వరకు కంటిన్యూ మా ప్రయాణం జరుగుతుందని పత్రికా మండలంగా తెలియజేస్తాం. అయోధ్యలోని శ్రీరామ మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు విరాళాలు అందజేశారు. వేల్పూరు గ్రామానికి చెందిన పట్టాభి ఆగ్రో ప్రోడక్ట్ అధినేత బండా గోవింద్ 10 లక్షలు, డాక్టర్ వల్లూరు సోమశేఖర్ 60,000, డాక్టర్ రిమ్మలపూడి సూర్యరాజు 15,000, డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్ 5,116, ఆకుల బాబు 30,000, నందిగం కుమార్ 10,000, నందిన వెంకటేశ్వరరావు 10,116, మల్లిన గిరి 5,000, మల్లిన రామయ్య 5,116 అందజేసినట్లు పట్టణ ప్రముఖ సత్యరాజు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.